పెద్దైన తర్వాత ఏమవ్వాలనుకుంటున్నావు అని ఈ తరం స్కూలు విద్యార్థిని అడిగితే టక్కున చెప్పే సమాధానం ప్రొఫెషనల్ కోర్స్ చదివి అటు నుండి అటు అమెరికా లేకుంటే మరో దేశం వెళ్ళి డాలర్లను సంపాదించి హాయిగా విలాస జీవితం గడపాలనుకుంటున్నాం అని చెప్తారు. కానీ 100 ఏళ్ల క్రితం ఇటువంటి ప్రశ్ననే స్కూలు విద్యార్థులకు వేస్తే చదువు మానేసి స్వతంత్ర ఉద్యమంలో దూకాలని ఉందని చెప్పేవారు. అది ఆనాటి స్ఫూర్తి. అయితే కేవలం స్వతంత్ర పోరాటంలో వేల మందిలో ఒకటిగా ఉండడం నాటి బాలల్లో కొందరికి ఇష్టం ఉండేది కాదు. మిగిలిన వారికన్నా భిన్నంగా ఉండాలని, తన తోటి వారికన్నా ఎక్కువ త్యాగం దేశం కోసం చేయాలని ఆరాటపడేవారు. 1931 మార్చి 23 భగత్ సింగ్ బలిదానం జరిగిన తీరు ఆ రాత్రి భారతదేశాన్ని నిద్ర లేకుండా చేసింది. చివరి క్షణంలోనైనా బ్రిటిష్ పాలకులు మనసు మార్చుకుని ఉరిని ఆపకపోతారా అన్నది వారి ఆలోచన. గాంధీజీ తన అహింసా విధానాన్ని వ్యతిరేకించిన విప్లవకారుల పట్ల జాలి కలిగి భగత్ సింగ్ ఉరిని ఆపమని బ్రిటిష్ పాలకులను కోరకపోతారా అని కళ్ళు కాయలు కాచేలా చెవులు రిక్కరించుకుని మరీ కూర్చున్నారు. కానీ గాంధీజీ నోరు విప్పలేదు, బ్రిటిష్ వారి మనసు కరగలేదు. భగత్ సింగ్ సుఖదేవ్ రాజగురువులు అమరవీరులయ్యారు. అలా భగత్ సింగ్ ఉరితీయబడుతున్నాడన్న విషయం తెలుసుకున్న 1 ఏడేళ్ల కుర్రోడు ఆ రాత్రంతా ఏడుస్తూ కూర్చున్నాడు. విప్లవ వీరులకు ఎంత కష్టం వచ్చిందని బాధపడ్డాడు. ఉరితాడు భగత్ సింగ్ మెడకు బిగించుకున్నప్పుడు అతను ఎంత బాధపడ్డాడో కదా అనే ఆలోచనలతోనే సతమతమయ్యాడు. ఆ కుర్రోడే హేము కలాని. అతని గురించి చరిత్ర పుస్తకాల్లో ఎక్కడా విని ఉండకపోవచ్చు. కానీ తను ఎప్పటికైనా భగత్ సింగ్ బాటలోనే నడిచి భగత్ సింగ్ లాగానే ఉరికంబం ఎక్కి భరతమాత ముద్దు బిడ్డగా మిగిలిపోతానని తనకు తానే వాగ్దానం చేసుకున్నాడు. హేము కలానీని స్కూల్లో ఎవరు పలకరించినా, నువ్వు భవిష్యత్తులో ఏమవుదామనుకుంటున్నావు అని అడిగినా దానికి ఆన్సర్ బ్రిటిష్ వారి మీద దాడి చేసి ఉరికంబం ఎక్కాలనుకుంటున్నాను అని చెప్పేవాడు. ఏదో పిచ్చివాగుడు వాగుతున్నాడు కుర్రోడు కదా అనుకునేవారు. కానీ ఒకరోజు తోటలో చెట్టుకు ఉరితాడు కట్టుకుని బిగించుకోపోతుండగా ఆ స్కూల్ హెడ్ మాస్టర్ చూసి ఏమిట్రా ఈ పని అని ప్రశ్నిస్తే, నాడు భగత్ సింగ్ ఉరితాడు వల్ల ఎంత బాధ అనుభవించాడో తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నాను సార్ అంటూ సమాధానమిచ్చాడు. ఆ మాట విన్న హెడ్ మాస్టర్ వీడి పౌరుషం వృధా కాకూడదు అనుకుని తాను నడుపుతున్న స్వరాజ్య సేనలో సభ్యుడిగా చేర్చుకున్నాడు. దేశభక్తిని పెంపొందింపచేసే స్వరాజ్య పోరాటంలో యువత చేరాల్సిన అవసరాన్ని తెలియచెప్పాడు. ఆవేశాన్ని తగ్గించుకుని యుక్తితో దెబ్బతీయాల్సిన అవసరం గురించి స్కూల్ పిల్లలకు ఆయన బోధించేవాడు. హేము కలాని పుట్టింది నేడు పాకిస్తాన్లో ఉన్న సింధు రాష్ట్రంలో. 1924 మార్చి 11 పుట్టిన హేము హెడ్ మాస్టర్ మార్గదర్శనంలో బలాఢ్యుడయ్యాడు. కుస్తీ పోటీల్లో బలమైన బ్రిటిష్ వస్తాదులను మట్టి కరిపించాడు. అప్పటి నుంచి ఆ ఊళ్ళో హేము ఒక హీరో. అయితే బ్రిటిష్ పోలీసులు ఏదో ఒక కారణంతో కేసులు పెట్టి హెడ్ మాస్టర్ మంగారాం ఇతర గ్రామ పెద్దలను అరెస్ట్ చేసి చిత్రహింసలకు గురి చేయడం మొదలుపెట్టారు. ఇక లాభం లేదని అప్పటికప్పుడు స్వతంత్ర సైన్యం అనే పేరుతో ఒక బృందాన్ని తయారు చేసుకుని గ్రామంలో కాపలాగా ఉన్న పోలీసుల మీద దాడి చేసి దాదాపు 10 మందిని చంపేశారు. ఆ పైన హెడ్ మాస్టర్ని బంధించిన జైలు మీద దాడి చేసి విడిపించే ప్రయత్నం చేసి అక్కడ నుండి అంతర్ధానమయ్యారు. తమ ప్రాంతానికి అదనపు బలగాలతో రైలు వస్తుందని తెలుసుకున్న హేము కలానీ బృందం రైలు పట్టాలకి ఉండే ఫిష్ ప్లేట్స్ తొలగిస్తుండగా అక్కడికి హఠాత్తుగా పోలీసులు వచ్చి దాడి చేశారు. బృందంలో మిగిలిన సభ్యులకు పారిపోయే అవకాశం ఇచ్చి తను ఒక్కడే పోలీసులకు లొంగిపోయాడు. అది జరిగింది 1942 అక్టోబర్ 23 రాత్రి. హేము కలానీని అరెస్ట్ చేసి సైనిక న్యాయస్థానంలో విచారించగా ఉరిశిక్ష విధించారు. ఈలోగా ఊరి పెద్దలు తల్లిదండ్రులు ప్రభుత్వ హైకోర్టుకు అప్పీల్ చేసుకోగా విచారణ జరిపించారు. హేము మీద ఉన్న ఉరిశిక్షను తప్పించాలి అంటే ఆ మిగిలిన వారెవరో చెప్తే ఆ ఉరిశిక్షను తీసేస్తామని చెప్పారు. కానీ దానికి హేము కలానీ ఒప్పుకోలేదు. హేము కలానీ ఒప్పుకోకపోవడంతో ఉరిశిక్షను అలానే ఉంచేశారు. హేము కలానీ ఎగిరి గొంతేశాడు. తన దేశం కోసం ప్రాణత్యాగం చేయగలిగిన అవకాశం వచ్చిందని ఆనందం. జనవరిలో ఉరితీస్తారని తెలిసింది. సాధారణంగా మరణశిక్ష విధించబడిన ఖైదీ భయోందోళనకు గురై ఆహారం తీసుకోక చిక్కిపోవడం చూసిన బ్రిటిష్ పోలీసులకు హేము కలాని హాయిగా కసరత్తు చేస్తూ బరువు పెరగడం ఆశ్చర్యం కలిగించింది. ఉరి అంటే ఏమిటో తెలియని వయసు ఈ కుర్రాడిది అని బ్రిటిష్ అధికారులు భావించారు.
అయితే ఉరి అనగానే భగత్ సింగ్ని తలుచుకుని మీ దగ్గరికే వస్తున్నాను, మీ మార్గంలోనే వస్తున్నాను అనే హేము కలానీని చూసి జైలు అధికారులు భయపడ్డారు. జనవరి 21 హేము కలాని ఉరికి ముహూర్తం నిర్ణయించారు. కన్న తల్లిని కడసారి చూపుకు అనుమతించారు. కన్నీళ్లు పెట్టుకుని కనిపించిన తల్లిని చూసిన హేము కలాని, "అదేమిటమ్మా, భగవద్గీతను నాకు చెప్పి ఆత్మకు చావు లేదన్న నువ్వే ఇలా కన్నీరు పెట్టుకోవడం ఏమిటి?" అని ప్రశ్నించాడు. "నేను మళ్ళీ పుడతా, నీ కడుపునే పుట్టి మరోసారి తెల్లవారి మీద పోరాటం చేస్తా, వీరపుత్రుణ్ణి కన్న వీరమాతగా గర్వంతో ఇంటికి వెళ్ళు" అంటూ పంపించాడు. ఆ తల్లి కొడుకుల మాటలు వింటున్న జైలు అధికారులు ఎలా స్పందించాలో తెలియక అలా ఉండిపోయారు. చిన్న పిల్లవాడే అయినా హేము కలానీని చూస్తే సిబ్బందికి భయంగా ఉండేది. ఉరి ముందు రోజు అతనికి ఆ విషయం చెప్పడానికి దూరం నుంచే చెప్పారు. అతని దృఢమైన శరీరంతో తిరగబడితే తాము నలుగురు ఉన్నా తట్టుకోలేమన్నది ఆ జైలు సిబ్బంది భయం. కానీ హేము కలాని తిరగబడలేదు. జనవరి 21, 1943 ఉరికి సిద్ధం చేశారు. హేము కలానీని నడిచి రమ్మన్నారు. హేము కలాని తనతో పాటు భగవద్గీతను తీసుకున్నాడు. సుక్కూర్ సెంట్రల్ జైల్ ప్రాంగణంలో తోటి పోరాట వీరులకు వీడ్కోలు చెబుతూ ఉరికంబం వైపు అడుగులు వేసుకుంటూ వెళుతున్న ఆ 18 కుర్రోడిని చూసి అతని మనోధైర్యానికి ఆశ్చర్యపోయారు. ఉరికి ముందు చివరి కోరిక అడగడం సహజం. అదే పద్ధతిలో హేము కలానీని కూడా అడిగారు జైలు అధికారులు. అందుకు సమాధానంగా, "నిజంగా నా చివరి కోరిక తీర్చగలిగిన ధైర్యం మీకుందా?" అని హేము కలాని ప్రశ్నించారు. "అంత చిన్న కుర్రోడు కోరే కోరిక ఏముంటుందిలే" అని భావించారు బ్రిటిష్ అధికారులు. హేము కలాని చివరి కోరిక ఈ విధంగా కోరాడు. "నేను ఉరితాడు బిగించుకుంటుండగా మీరంతో ఇక్విలాబ్ జిందాబాద్ అని, యూని యాన్ జాక్ అంటే బ్రిటిష్ జెండా, ముర్దూబాద్ అని అనాలి" అని చెప్పాడు. బ్రిటిష్ అధికారులు ఇచ్చిన మాటను నిలబెట్టుకున్నారో లేదో తెలియదు, కానీ ఆ 18 యువకుడు భగవద్గీత చేతితో పట్టుకుని భరతమాత దాస్య విముక్తి కోసం ఉరికంబం మీద ఆ ఉదయం స్వచ్ఛందంగా వేలాడాడు. మరి నా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని నొక్కడం మాత్రం మర్చిపోకండి.